సార్ మీ పేరు? గాంధీ. మై నేమ్ ఇస్ ఓకే గాంధీ. సార్ ఏం చేస్తుంటారు? నేను ఎల్ఐసి ఏజెంట్, ఎల్ఐసి ఎండిఆర్ట్ ఏజెంట్. సార్ మరి ఇప్పుడు 2023 ఎన్నికలు వస్తున్నాయి, సో పార్టీలు కూడా సిద్ధమవుతున్నాయి, ఇటు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ముగ్గురు అంటే అధికారం కోసం అయితే ప్రయత్నిస్తున్నారు. మూడు పార్టీలు ప్రయత్నం చేస్తున్నారు సార్. సో మరి ఎట్లా ఉంది సార్ మరి వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో చూసుకుంటే ఎట్లా ఉంది పరిస్థితులు అసలు? ఇక్కడ పశ్చిమ నియోజకవర్గం వచ్చేసి వినయ్ భాస్కర్ గెలిచే అవకాశాలు ఉంటాయి, ఎందుకంటే అందరితోటి కలిసి ఉంటాడు, బీసీ నాయకుడు కాబట్టి గెలిచే అవకాశాలు ఉన్నాయి. కానీ సార్ ఇప్పుడు గతంలో కూడా 4 టర్మ్ గెలవడం కూడా చూస్తూనే ఉన్నాం, కానీ మరి ఎట్లా ఉంది మరి అభివృద్ధి పరంగా చూసుకుంటే? మరి తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మరి వరంగల్ నియోజకవర్గం మరి అభివృద్ధి అవుతుందా గతంలో కంటే ఇప్పుడు? అభివృద్ధి జరిగింది, బాగానే జరిగింది, టోటల్గా అభివృద్ధి బాగానే జరిగింది. అన్ని పార్కులు కూడా బాగా చేస్తున్నారు, గవర్నమెంట్ స్కీమ్ కూడా కొన్ని బాగున్నాయి, కాకపోతే నిరుద్యోగ సమస్య ఒకటి బాగా ఉండి యూత్లో కొంచెం అవేర్నెస్ వస్తుంది, దాని విషయంలో కొంచెం వ్యతిరేకత ఉన్నది యూత్ విషయంలో. కానీ ఇప్పుడు నోటిఫికేషన్ చూసుకుని ఇందాక చూసినట్టు కానీ 2 లక్షల వరకు భర్తీ అయినాయని చెప్పేసి మన రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది, కానీ మరి నిజం అంటే రియాలిటీలో చూసుకుంటే ఎట్లా అనిపి? రియల్గా మాత్రం కాలేదు, అది 1 లక్ష ఉద్యోగాల వరకు అయినాయి, మిగతా మొత్తం కాలేదు. సార్ మరి ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు గతంలో మనం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ నీళ్లు నిధులు నియామకాలను కొట్లాడి తెచ్చుకున్నాం, ఎట్లా అనిపిస్తుంది మరి రాష్ట్ర ప్రభుత్వం పనితీరు కానీ ఎట్లా అనిపిస్తుంది? నీళ్ళ విషయంలో బాగానే ఉంది అభివృద్ధి, నీళ్ళ విషయంలో బాగానే ఉంది. ఇంతకుముందు తెలంగాణ నీళ్ళు లేకపోతే నీళ్ళు మొత్తం బాగున్నాయి, కాకపోతే 1-2 టర్మ్ వచ్చింది కాబట్టి గవర్నమెంట్ ఒకసారి కొద్దిగా మార్పు చేయాలని కొద్దిగా యూత్లో ఇట్లా కొంచెం ఉంది. కానీ బీజేపీ కూడా వచ్చే అవకాశాలు ఉండవు, కానీ బండి సంజయ్ని మార్చడం వల్ల వ్యతిరేకత వచ్చింది బీజేపీ పార్టీలో. ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి చూసుకుంటే ఇప్పుడు 3వ స్థానంలో ఉన్న కాంగ్రెస్ కూడా 2వ స్థానంలో పుంజుకుంటుంది, కాంగ్రెస్ పార్టీ ప్లస్ టీఆర్ఎస్ పార్టీ పోటా పోటీగా దొరుకుతాయి మళ్ళీ, కాకపోతే గవర్నమెంట్ మాత్రం టీఆర్ఎస్ఏ ఫామ్ మళ్ళీ టీఆర్ఎస్ అంతే. రైట్ సార్, మరి ఇప్పుడు చూసుకుంటే మరి వరంగల్లో చూసుకుంటే మరి మార్పు ఏం కనిపిస్తుంది అంటే కొత్తగా ఏమన్నా అభివృద్ధి పనులు అంటే ఏమన్నా డెవలప్మెంట్ పరంగా చూసుకుంటే ఇప్పుడు గతంతో పోల్చుకుంటే ఏమైనా కనిపిస్తుందా మరి ఇక్కడ వరంగల్? మొత్తం రోడ్లు లైటింగ్స్ ప్లస్ అన్ని బాగానే ఉన్నాయి. హాస్పిటల్ అంటే హెల్త్ విషయంలో చూసుకుంటే హాస్పిటల్ వ్యవస్థ కానీ స్కూల్స్ కాలేజీలు అదొకటి, స్కూల్లో ఒకటి ఫీజులు బాగా ఉన్నాయి, ప్రైవేటు స్కూల్స్ ఫీజులు బాగా వసూలు చేస్తున్నాయి, అదొకటి, విద్య ఒకటి, వైద్యం ఒకటి, ఈ గవర్నమెంట్ ఒకటి, ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ అది తీసుకుంటే చాలా బాగుంటుంది. పీజీ నుండి పీజీ వరకు కూడా ఉచిత విద్య అని కూడా ఒక స్కీమ్ పెట్టారు అని పెట్టి కానీ అది అమలు కాలేదు ఇంకా, అది అమలు కావాలి, అదొకటి అమలు అయితే చాలా బాగుంటుంది, అది బాగుంటుంది. కాకపోతే గురుకుల స్కూల్ అవి కాబట్టి కొద్దిమంది పేదలు చదువుకుని వాళ్ళ ఆర్థిక సమస్యలో పరంగా కొంచెం అడుగుతున్నారు. మరి వినయ్ భాస్కర్ గారికి పోటీ మరి ఎవరు ఇవ్వబోతున్నారు సార్? మరి వినయ్ భాస్కర్ గారికి పోటీ అని ఇప్పుడు ఇటు మన ఎవరు నాయన రాజేందర్ రెడ్డి ప్లస్ జంగారావు రెడ్డి వాళ్ళ కన్ఫర్మ్ టికెట్ ఇద్దరి ఎవరికి ఇంకా డిక్లేర్ బీజేపీలో చూసుకున్నా కాంగ్రెస్ లో ఇద్దరు ఉంటారు, ఇద్దరు పేర్లు వినిపిస్తున్నాయి కదా బీజేపీలో కూడా అదే విధంగా ఉంది. రాకేష్ రెడ్డి ఒకటి ఉన్నాడు యూత్ లో, రావు పద్మ ఒకటి ఉంది. రావు పద్మ అంటే ఒక మహిళ కాబట్టి ఎక్కువ ఆదరించకపోతుంది అందరిని. రాకేష్ రెడ్డి ఇప్పుడు యువతలో కొంచెం మంచి అభిమానం ఉన్న నాయకుడు లేకున్నాడు రాకేష్ రెడ్డి. సో ఈసారి మాత్రం అయితే అంటే పోటీ చూసుకుంటే సార్ టఫ్ ఫైట్ మరి ఇద్దరి మధ్యలో ఉండబోతుందా ముగ్గురు మధ్యలో ఉండబోతుందా ఇక్కడ వరంగల్ పోటీ? ఈ ఎలక్షన్స్ వరకు కొంచెం స్టంట్ మారే అవకాశాలు కూడా ఉంటాయని అనిపిస్తుంది, అదొకటి మన అభిప్రాయం. థ్యాంక్ యూ. రైట్.